Hey guys, subscribe to my channel to get latest technology videos and tap the bell icon so you will never miss another update. చూసారు కదా ఫ్రెండ్స్, సో చాలా చాలా పవర్ఫుల్గా ఉంది. ఇంతకు మించి మనకు ఎక్కువ సాంగ్ ప్లే చేస్తే మనకు కాపరేటివ్ ఇష్యూస్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. అందుకు నేను అయితే ఎక్కువ సాంగ్ అయితే ప్లే చేయలేదు. గాయస్ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ గాయస్ చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియోకి లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే నాకు సపోర్టింగ్ చాలా అంటే చాలా ఉంటుంది. అండ్ ఇటువంటి మంచి వీడియోస్ని ఇంకా చాలా చూడాలనుకుంటే వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ అని క్లిక్ చేసి పక్కన వచ్చిన గంట సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి గాయస్. నేను ఏ వీడియో చేసినా అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు ఫ్రెండ్స్. మన యొక్క సబ్స్క్రైబర్స్ అయితే రిక్వెస్ట్ అయితే చేశారు అన్న లవ్ ఫెయిల్యూర్ మీద నేచర్ స్టైల్లో ఒక వీడియో చేయండి. సో మీకోసం అయితే ఒక బ్యూటిఫుల్ రేంజ్లో అయితే క్రియేట్ అయితే చేశాను గాయస్. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలంటే సబ్స్క్రైబ్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇంకా లేట్ చేయకుండా మనం ఎడిటింగ్ని అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ముందుగా ఈ వీడియోని క్రియేట్ చేసుకోవాలంటే మనకు కైనమాస్టర్ ప్రో అనే అప్లికేషన్ అయితే ఉండాలి మీ దగ్గర. లేకపోతే కింద డిస్క్రిప్షన్లో నేను కైనమాస్టర్ ప్రో లింక్ ఇచ్చాను, ఆ లింక్ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తేనే మనకు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకు క్రియేట్ నౌ అనే ఆప్షన్ వస్తుంది. క్రియేట్ నౌ మీద టచ్ చేసి ఇక్కడ వచ్చేసి మీరు 16:9 రేషన్ సెలెక్ట్ చేసి ఇక్కడ నెక్స్ట్ అనే ఆప్షన్ ఇచ్చండి గైస్. ఓకే, సో వన్స్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మనకు ఇమేజ్ అనే ఆప్షన్ వస్తుంది. ఇమేజ్ మీద టచ్ చేసి ఇక్కడ ఫస్ట్లో మీకు బ్లాక్ అని సెలెక్ట్ చేయండి గైస్. ఓకే, సో బ్లాక్ అనే కాదు, ఎనీథింగ్ మీకు ఇష్టం వచ్చిందని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే బ్లాక్ అని చేసి మినిమం మీరు స్టేటస్ ఎంత లెంత్ పెట్టుకోవాలనుకుంటారో అంత లెంత్ ర్యాక్ చేయండి. మన వాట్సాప్ స్టేటస్ 30 సెకండ్స్ కనుక మీరు 30 సెకండ్స్ లెంత్న ర్యాక్ చేయండి. సో ఇక్కడ వచ్చేసి నేను సింపుల్ ఒక 25 సెకండ్స్ ర్యాక్ ఇచ్చేసి టిక్ చేస్తున్నాను. ఇప్పుడు ఫస్ట్కి వచ్చేయండి, ఇక్కడ లేరు మీరు టచ్ చేయండి, ఇక్కడ మీడియాలోకి వెళ్ళండి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఒక ఫుడ్ అంటే నేను ఒక చెక్కకు సంబంధించిన ఒక ఇమేజ్ పిఎన్జీ అనేది ఇస్తాను. ఓకే, సో ఈ యొక్క ఇమేజ్ లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్స్ లింక్ అని ఇచ్చి ఇంకా చూసుకోండి. ఆ యొక్క లింక్ మీరు ట్యాప్ చేసుకునే ఒక వెబ్సైట్ ద్వారా నేను వాడే మెటీరియల్స్ అన్నీ కూడా వన్స్ అక్కడ ఇస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసి ఫస్ట్ ఈ యొక్క ఫుడ్ అనే చెక్కని ఇక్కడ యాడ్ ఇచ్చేయండి. సో ఇదే ఇమేజ్ని ఆల్మోస్ట్ వీడియో ఎండ్ వరకు ర్యాక్ ఇచ్చేయండి గైస్. ఓకే, సో ఎండ్ వరకు ర్యాక్ ఇచ్చేసి నెక్స్ట్ లేరు మీరు టచ్ చేయండి, ఇక్కడ మీడియాలోకి వెళ్ళండి. సేమ్ ఫ్రెండ్స్, మళ్ళీ దాంతోపాటే కలిపి ఇంకోటి నేను ఒక బ్యాక్గ్రౌండ్లో ఒక గ్రాస్కు సంబంధించిన ఒక స్కై వీడియో అనేది ఇస్తాను. ఓకే, సో ఆ యొక్క వీడియో అనేది ఈ విధంగా ఉంటుంది. అదే వీడియో మీరు టచ్ చేసి ఆ యొక్క వీడియోని ఈ విధంగా జూమ్ చేసేసి కరెక్ట్గా మీరు ఇలా కింద పెట్టేసండి. మీకు ఎంత లెంత్లో కావాలంటే అంత లెంత్లో, ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టేసి ఇక్కడ టిక్ ఇచ్చండి. సో టిక్ ఇస్తున్న ఇప్పుడు మనం ప్లే చేసే చూడండి, ఆ యొక్క ఎఫెక్ట్ అనేది ఈ విధంగా ఉంటుంది. దీనికి వాల్యూమ్ ఏదైతుందో అది కూడా నేను మ్యూట్ చేసేస్తున్నాను, ఎందుకంటే సాంగ్స్ ప్లే చేయకూడదు. సో ఇప్పుడు ప్లే చేసే చూడండి, కరెక్ట్గా పర్ఫెక్ట్ ఆ యొక్క ఎఫెక్ట్ స్కై ఎఫెక్ట్ చాలా ఎక్సలెంట్గా ఉంది. ఓకే, సో ఒకటితో అది వచ్చేసింది. ఇప్పుడు మళ్ళీ ఫస్ట్కి వచ్చేయండి, ఇక్కడ లేరు మీరు టచ్ చేయండి, ఇక్కడ మీడియాలోకి వెళ్ళండి. గాయస్, ఇప్పుడు మీ యొక్క గర్ల్ ఫ్రెండ్ ఫోటో అంటే గర్ల్ ఫ్రెండ్ ఇంకా ఎవరైతే ఉన్నారో, సో గర్ల్ ఫ్రెండ్ కానీ హీరోయిన్స్ కానీ ఎనీథింగ్ గాయస్, వాళ్ళ ఫోటోని ఒకటి సెలెక్ట్ చేయండి. సో ఇక్కడ వచ్చేసి సపోజ్ నేను ఈమె ఫోటోని సెలెక్ట్ చేశాను, అదే ఇమేజ్ మీద టచ్ చేసి మనకు కిందికి వస్తే ఇక్కడ మనకు క్రాపింగ్ అనే ఆప్షన్ ఉంటుంది గాయస్. ఓకే, సో క్రాపింగ్ లెక్క వచ్చేసి ఇక్కడ మాస్క్ ఎనేబుల్ చేయండి. మాస్క్ ఎనేబుల్ చేసి ఈ విధంగా మనకు కొంచెం పైకి ఇచ్చేయండి క్రాపింగ్ వల్ల. ఓకే, సో ఇక్కడ మనకు షేప్ లెక్క వచ్చేసి మనకు థర్డ్ వన్ అని సెలెక్ట్ చేయండి, రౌండ్ షేప్ను. ఓకే, సో రౌండ్ షేప్ అయినా ఇచ్చినా పర్లేదు, లేదంటే మామూలుగా సెకండ్ వన్ అయినా మనకు పర్లేదు. ఓకే, సో ఇచ్చిన తర్వాత మళ్ళీ బ్యాక్ వస్తే మనకు ఇక్కడ ఫిదర్ అనే ఆప్షన్ వస్తుంది, ఫిదర్ ఎనేబుల్ చేయండి, ఇక్కడ టిక్ ఇచ్చేయండి. ఓకే, సో ఈ విధంగా ఇచ్చేసి అదే మీదని కొంచెం ఇలా జూమ్ చేసేసి నేను కరెక్టే ఇక్కడ పెడుతున్నాను ఒక సైడ్. ఓకే, సో మీరు కూడా మీకు ఇష్టం వచ్చిన చోట పెట్టేసి ఇదే ఇమేజ్ను కూడా ఆల్మోస్ట్ నేను ఎండ్ వరకు ర్యాక్ ఇచ్చేస్తున్నాను గైస్. ఓకే, సో ఎండ్ వరకు ర్యాక్ ఇచ్చేసి ఇక్కడ టిక్ ఇచ్చేయండి. ఓకే, సో టిక్ ఇచ్చేసి మళ్ళీ ఫస్ట్కి వచ్చేయండి. ఇప్పుడు మళ్ళీ లేరు మీద టచ్ చేయండి, మళ్ళీ మీడియాలోకి వెళ్ళండి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఇంకోటి నేను ఒక ట్రీకి సంబంధించిన ఇంకొక ఒక పిఎన్జీ ఇమేజ్ కూడా ప్రొవైడ్ చేస్తాను. ఓకే, సో ఈ ఇమేజ్ లింక్ కూడా అక్కడ ఇచ్చిండ, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసి ఈ యొక్క ఇమేజ్ని ఈ విధంగా జూమ్ చేసేయండి. ఓకే, సో ఈ విధంగా మీకు ఎంత లెంత్ కావాలో అంత లెంత్ కరెక్ట్గా పర్ఫెక్ట్గా జూమ్ ఇచ్చేసి కరెక్ట్ ఇక్కడ నేను సెంటర్లో పెడుతున్నాను. ఓకే, సో మీరు కూడా ఇంకా కావాలంటే జూమ్ పెంచేసి మీకు ఎంత కావాలంటే అంత కరెక్ట్గా ఆ యొక్క ఫుడ్ మీద కరెక్ట్ ఇక్కడ పెట్టేసండి. ఓకే, సో ఇక్కడ పెట్టేసి టిక్ ఇచ్చండి. సో ఇప్పుడు చూడండి, పర్ఫెక్ట్ అక్కడ సెట్ అయిపోయింది. అదే మీరు తీసుకొని వీడియో ఎండ్ వరకు ర్యాక్ చేసుకోండి గాయస్. ఓకే, సో ఎండ్ వరకు ర్యాక్ ఇచ్చేసి మళ్ళీ ఇప్పుడు ఫస్ట్కి వచ్చేయండి, ఇంకా లేరు మీరు టచ్ చేయండి, ఇక్కడ మీడియాలోకి వెళ్ళండి. ఫ్రెండ్స్, ఇప్పుడు ఇంకా మీ యొక్క ఫోటో అంటే ఇంకా ఎవరైతే అబ్బాయిలు ఉన్నారో, సో వాళ్ళ యొక్క ఫోటోని సెలెక్ట్ చేయండి. సో ఆల్మోస్ట్ మీ యొక్క ఫోటోస్ అన్నీ కూడా మనకు పిఎన్జీ లాగానే ఉండాలి ఫ్రెండ్స్, అప్పుడే మనకు వర్క్ అవుతుంది. ఓకే, సో ఒక
లేకపోతే వర్క్ అవ్వదు. మీ యొక్క ఫోటోస్కి బ్యాక్గ్రౌండ్ మీకు రిమూవ్ చేయడం తెలియకపోతే దానికి సంబంధించిన వీడియో లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఫ్రెండ్స్, హౌ టు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ వీడియో లింక్ అని. ఓకే, సో అది కూడా మనకు ఏదైతుందో అంటే మనకు గూగుల్లో ఉంటుంది కదా మనకు రిమూవ్ బ్యాక్గ్రౌండ్ బీజీ అని. సో ఆ వెబ్సైట్ అయితే కాదు ఫ్రెండ్స్, అక్కడ నుంచి మనకు ఆ యొక్క ఇమేజ్ తీస్తే మనకు క్లారిటీ అనేది వెళ్ళిపోతుంది. ఓకే, సో క్లారిటీ అనేది మనకు సరిగా రాదనమాట. నేను ఇచ్చిన వెబ్సైట్ అంటే వెబ్సైట్ కాదు, ఒక అప్లికేషన్ ద్వారా ఇచ్చాను. సో అక్కడ నుంచి ఒకసారి ట్రై చేయండి, చాలా అంటే చాలా ఎక్సలెంట్ ఉంది. ఓకే, సో మీ యొక్క ఇమేజ్ కూడా ఇలా యాడ్ చేసి ఇక్కడ పెట్టేసేయండి. ఓకేనా గైస్, ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత ఇంకా మీకు ఎంత లెంత్ కావాలో అంత లెంత్ మీ యొక్క ఫోటోని అన్ని పర్ఫెక్ట్గా ఇక్కడ యాడ్ ఇచ్చేయండి. ఈ విధంగా ఇచ్చేసి టిక్ ఇస్తున్నాను. ఇప్పుడు ఇంకా ఆల్మోస్ట్ ఈ యొక్క ఇమేజ్ ఎండ్ వరకు ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ ఫస్ట్కి వచ్చేయండి, ఇక లేరు మీద టచ్ చేయండి, మళ్ళీ మీడియాలో వెళ్ళండి. ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో ఇంకోటి ఒక లిరిక్స్ వీడియో అనేది ఇస్తాను. ఓకే, సో నేను ఇచ్చిన లిరిక్స్ అని కాదు, మీకు ఇష్టం వచ్చిన బ్యాక్గ్రౌండ్ లిరిక్స్ అనే మీరు యాడ్ చేసుకోవచ్చు గైస్. ఓకే, సో ఇక్కడ నుంచి నేను ఇంకా ఆల్మోస్ట్ లవ్ ఫెయిల్యూర్కు సంబంధించిన లిరిక్స్ కనుక నేనైతే యాడ్ ఇస్తున్నాను. మీకు ఇష్టం వచ్చిన లిరిక్స్ అయినా మీరు యాడ్ చేసుకోండి. ఓకే, సో లిరిక్స్ మనకు ఈ విధంగా ఉంటుంది. అదే లిరిక్స్ మీద టచ్ చేయండి. కిందికి వస్తే మనకు క్రాపింగ్ అని ఆప్షన్ ఉంది. క్రాపింగ్లోకి వచ్చేసి ఈ విధంగా నేను ఆ యొక్క ఏదైతుందో ఆ యొక్క అంటే క్రియేటర్స్ నేమ్స్ని రిమూవ్ చేశాను. అదే లిరిక్స్ మీద టచ్ చేయండి. మనకు కిందికి వస్తే గాయస్ ఇక్కడ మనకు కలర్ ఫిల్టర్స్ అని ఆప్షన్ వస్తుంది. ఓకే, సో ఇక్కడ మనకు కలర్ ఫిల్టర్స్ ఎక్కడ ఉంది, ఇక్కడైతే మనకు కలర్ ఫిల్టర్స్ అని ఆప్షన్ వస్తుంది. ఓకే, సో కలర్ ఫిల్టర్స్ లేకొచ్చేసి ఇక్కడ మనకు బేసిక్ ఎఫెక్ట్ అని ఉంటుంది. బేసిక్ ఎఫెక్ట్లో మనకి ఇక్కడ చూడండి ఫస్ట్ నుంచి థర్డ్ వన్. ఓకే, సో థర్డ్ వన్లో మీరు బ్లాక్ అండ్ వైట్ అని సెలెక్ట్ చేయండి. వైట్ లెక్ వస్తుంది, బ్లాక్ ఉండేది వైట్ లెక్ వస్తుంది. వైట్లో ఉన్న లిరిక్స్ బ్లాక్ లెక్ కన్వర్ట్ అవుతుంది, కట్టికి ఇచ్చేయండి. సో లిరిక్స్కు ఉన్న వాల్యూమ్ నేను మ్యూట్ చేసేస్తున్నాను, ఎందుకంటే మనకు సాంగ్స్ ప్లే చేయకూడదు. అదే లిరిక్స్ మీద టచ్ చేసి కిందికి వస్తే బ్లెండింగ్ అని ఆప్షన్ ఉంటుంది. బ్లెండింగ్ లేకొచ్చేసి ఇక్కడ మీరు మల్టీ అని అప్లై చేయండి గాయస్. ఓకే, సో మల్టీ అని అప్లై చేసి టిక్ ఇచ్చేయండి. అదే లిరిక్స్ మీద టచ్ చేసి లిరిక్స్ని కొంచెం ఇలా రొటేట్ చేంజ్ చేసి మనకు ఈ విధంగా పెట్టేసాను ఇక్కడ. ఓకే, సో ఈ విధంగా మనకు రొటేట్ అనేది చేంజ్ చేసి మీకు ఎంత లెంత్ కావాలంటే లెంత్ కావాలంటే లెంత్ పెంచండి. కరెక్ట్ అక్కడ పెట్టేసి ఇక్కడ టిక్ ఇస్తున్నాను. ఇప్పుడు ఆ యొక్క లిరిక్స్కున్న వాల్యూమ్ అయితే మ్యూట్ అయితే చేశాను కదా, సో మ్యూట్ చేయకుండా మ్యూట్ చేద్దాం. ఓకే, సో మ్యూట్ చేసి మళ్ళీ ఫస్ట్కి వచ్చి మన యొక్క ఫోటో మీద టచ్ చేయండి. ఇక్కడ మనకు ఫోటో లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీద టచ్ చేసి బ్లింక్ టు ఫ్రంట్ అని చేసి టిక్ ఇచ్చేయండి. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ ఫస్ట్కి వచ్చేసి లేరు మీద టచ్ చేయండి, ఇక్కడ మీడియాలోకి వెళ్ళండి. ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఒక లీప్కు సంబంధించిన అంటే ఒక లీప్స్ అండ్ ఫ్లవర్స్కు సంబంధించిన ఒక ఎఫెక్ట్ వీడియో అనేది ఇస్తాను. ఓకే, సో ఆ యొక్క ఎఫెక్ట్ వీడియో లింక్ కూడా అక్కడ ఇస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసి ఇక్కడ ఫుల్ స్క్రీన్ అని ఇచ్చండి. అదే ఎఫెక్ట్ మీద టచ్ చేసి కిందికి వస్తే ఇక్కడ మనకు బ్లెండింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. సారీ, బ్లెండింగ్ కాదు. సో ఇక్కడ కిందికి వస్తే మనకి ఇక్కడ క్రోమాక్ అనే ఆప్షన్ వస్తుంది. క్రోమాక్ లేకొచ్చేసి ఇది ఎనేబుల్ చేయండి. ఎనేబుల్ చేస్తున్నాయి ఇక్కడ మనకు 28 ఉండే మినిమం ఒక 35+ పెట్టేయండి గాయస్. ఓకే, సో 35+ పెట్టేసి ఇక్కడ 50 ఉండే ఒక 53 అలా పెట్టేసి స్టిక్ ఇచ్చేయండి. సో దీనికి ఉన్న వాల్యూమ్ కూడా మ్యూట్ చేసేస్తున్నా. ఇప్పుడు మళ్ళీ లేరు మీద టచ్ చేయండి, మళ్ళీ మీడియాలోకి వెళ్ళండి. ఫ్రెండ్స్ మళ్ళీ అక్కడ నుంచి నేను ఇంకోటి ఒక గ్రాస్ వీడియో కూడా ఇస్తాను. ఓకే, సో గ్రాస్ వీడియో లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచే మీరు డౌన్లోడ్ చేసి ఆ యొక్క గ్రాస్ వీడియోని ఇక్కడ యాడ్ ఇచ్చుకోండి. ఓకే, సో ఆల్మోస్ట్ ఆ యొక్క గ్రాస్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఓకే, సో ఇంకా ఈ విధంగా మనకు జూమ్ అనేది చేసేసి కరెక్ట్ ఇక్కడ మీరు కింద పెట్టేయండి గాయస్. ఓకే, సో ఈ విధంగా కింద పెట్టేసి ఇంకా ఇదే ఇమేజ్ని ఆల్మోస్ట్ ఎండ్ వరకు ర్యాక్ ఇచ్చుకోండి గాయస్. ఓకే, సో ఎండ్ వరకు ర్యాక్ ఇచ్చేసి ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి ప్లే చేద్దాం. చూడండి, ఆ యొక్క ఎఫెక్ట్ అనేది మనకు ఈ విధంగా ఉంటుంది, చాలా అంటే చాలా ఎక్సలెంట్ కదా. ఓకే, సో ఈ విధంగా వచ్చిన తర్వాత ఇంకా మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ ఫస్ట్కి వచ్చేసి లేరు మీద టచ్ చేసి మళ్ళీ మీడియాలోకి వెళ్ళి సేమ్ ఫ్రెండ్స్ మళ్ళీ దాంతో పాటు కలిపి ఇంకోటి నేను ఒక బడ్స్ పిఎన్జి కూడా ఇస్తాను. ఆ యొక్క బడ్స్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఓకే, సో అదే బడ్స్ని తీసుకొని వచ్చేసి మనకు మీరు మినిమం ఒక అంత 7 సెకండ్స్ నుంచి 8 సెకండ్స్ వరకు ర్యాక్ చేయండి. ఆ యొక్క బడ్స్ను ఫస్ట్ ఇలా ఒక సైడ్ పెట్టేయండి గాయస్. ఓకే, సో సైడ్ పెట్టేసి ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ కీ సింబల్ ఉంది, దీని మీద టచ్ చేసి లాస్ట్ ఎండ్ వరకు టచ్ చేసి ఇక్కడ ప్లస్ మీద టచ్ చేయండి. ఇదే ఇమేజ్ని తీసుకొని మనకు ఈ విధంగా మనకు ఇక్కడ స్క్రోల్ చేసి ఇక్కడ టిక్ ఇచ్చేయండి. సో ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి ప్లే చేస్తే చూడండి ఆ యొక్క ఎఫెక్ట్ అనేది ఆ యొక్క బడ్స్ అనేది ఈ విధంగా వెళ్ళిపోతుంది. అదే బడ్స్ మీద టచ్ చేసి లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీద టచ్ చేసి సెండ్ టు బ్యాక్ అని పెట్టేయండి, అంటే బ్యాక్ సైడ్కి వెళ్ళిపోతుంది. ఇంకా అదే మీద మీద టచ్ చేసి మళ్ళీ ఏదైతుందో ఆ యొక్క బ్యాక్ సైడ్లో మనకు ఆ యొక్క స్కై ఎఫెక్ట్ ఉంది కదా, స్కై ఎఫెక్ట్ అంటే మనకు కరెక్ట్ ఉంటుంది. సో ఇప్పుడు అదే బడ్స్ మీద టచ్ చేసి లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీద టచ్ చేసి డూప్లికేట్ అని సెలెక్ట్ చేయండి. సేమ్ యాచ్ టీస్ మళ్ళీ ఇంకోటి ఓపెన్ అవుతుంది. అదే ఇమేజ్ తీసుకొని వచ్చేసి కొంచెం ఇంత లెంత్ ర్యాక్ చేసి అదే బడ్స్ను కూడా లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీద టచ్ చేసి సెండ్ టు బ్యాక్ అనిచ్చండి. సో ఇవన్నీ సెండ్ టు బ్యాక్ అనిచ్చిన తర్వాత బ్యాక్గ్రౌండ్లో స్కై వీడియో మీద ఉంది కదా, ఆ స్కై వీడియో టచ్ చేసి లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీద టచ్ చేసి ఇది సెండ్ టు బ్యాక్ అని పెట్టుకోండి. ఓకే, సో ఇప్పుడు మనం ప్లే చేస్తే చూడండి ఆ యొక్క బడ్స్ ఏ విధంగా సెట్ అవుతాయో. వావ్, అమేజింగ్ కదా. సో చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది గాయస్. లైక్ చేయాలంటే లైక్ చేయండి, వీడియో అయితే చాలా పవర్ఫుల్గా ఉంది. ఓకే, సో ఇంకా మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్, నాకు చాలా హెల్ప్ అవుతుంది. ఓకే, సో ఇంకా ఆల్మోస్ట్ అన్నీ వచ్చేసాయి. ఇంకేంటి మనకు కావాల్సింది, వీడియో మన గ్యాలరీలోకి అయితే సేవ్ అవ్వాలి. సో ఇక్కడ మనకు రైట్ సైడ్ అయిన పైన సేర్ ఆప్షన్ ఉంది, దీని మీద టచ్ చేయండి. ఇక్కడ మీకు ఏ క్వాలిటీ కావాలంటే ఆ క్వాలిటీలో పెట్టేసి సేవ్ అనే ఆప్షన్ ఇచ్చేయండి.
సేవ్ ప్రాసెస్ అయిపోతూనే ఆటోమేటిక్గా మన గ్యాలరీలోకి అయితే సేవ్ అవుతుంది. గైస్ వీడియోలో ఎలా ఎడిట్ చేయాలి, ఏ విధంగా ఎడిట్ చేయాలా మీకు క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇచ్చాను. మాకు అప్పుడు మీ అందరికీ నచ్చిన కూడా నచ్చాను లేదా ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి మంచి వీడియోస్ని ఇంకా చాలా చూడాలనుకుంటే వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ అని క్లిక్ చేసి పక్కన వచ్చే గంట సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి. గైస్ నేను ఏ వీడియో చేసినా అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బై బై నవ్వు.